త్రివార్తలకు స్వాగతం. తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో ఎన్ఆర్సీకి మద్దతుగా ఒల్లూరు జాన్స్ ఆధ్వర్యంలో ఏకతా యాత్ర నిర్వహించారు. ఐ శ్రీదేవి, మద్దిపాటి రాజశేఖర్, చంద్రమౌళి, బి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్సీ మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారతీయులకు ఎటువంటి నష్టం ఉండదని అన్నారు. దేశ రక్షణకు ఈ చట్టం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఏగవరం మండలం రేలంగి గ్రామంలో శ్రీ సత్యసాయిబాబా వారి 95వ జయంతి ఉత్సవాలు సందర్భంగా గురువారం నారాయణ సేవ జరిపారు. ఈ సందర్భంగా 401 మంది పేదలకు దుప్పట్లు పంచిపెట్టి అన్నదానం చేశారు. ఉదయం సుప్రభాతం, నగర సంకీర్తన, స్వామివారి ఊరేగింపు తదితర కార్యక్రమాలు జరిపారు. కార్యక్రమంలో సత్యసాయి సేవ సమితి కన్వీనర్ ప్రగడ చిట్టి భద్రయ్య, పెద్ద సంఖ్యలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతం ఇసుక రీచ్ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గురువారం ప్రారంభించారు. ఎటువంటి బిల్లులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇసుకను ఇంటి వద్దకే సరఫరా చేసేలాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన పాలసీని అమలు చేస్తున్నారని చెప్పారు. 9 నెలల పాటు ఇసుకను తీసుకుని వెళ్ళవచ్చునని అన్నారు. 10,000 మంది కూలీలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. పెనుమంట్ర మండలం మామిడూరులో పొలంబడి కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. నారుమడిలో కాండం తొలిచే పురుగు అధికంగా ఉందని, నారుమడి తీయడానికి 5 రోజుల నుండి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గురికలు వాడాలని సూచించారు. పంట దమ్ము చేసే సమయంలో ఎకరాకు 75 నుండి 100 కేజీల నూనె తీయని వేపపిండిని వాడాలని అన్నారు. జింక్ లోప నివారణ కోసం జింక్ సల్ఫేట్ 21% మందును ఎకరాకు 20 కేజీలు వాడాలని తెలిపారు. విఐఎం భూలక్ష్మి, చంద్రిక, ఎం కృష్ణ గంగాదేవి, జయలక్ష్మి, శివన్నారాయణ, సురేష్ రెడ్డి, సీతారాం రామకృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు. సిఐటి ఆధ్వర్యంలో ఈ నెల 8న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ను నిడమరులో నారపల్లి రమణారావు విడుదల చేశారు. కేంద్ర కార్మిక చట్టం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. అన్ని వర్గాల వారు ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు. కంచం వరప్రసాద్, గవర సత్యనారాయణ, వేండ సత్యనారాయణ, అలమండరావు, వెల్లలేటి మోహన్, యేసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం రామచంద్రపురం గౌతమి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులను వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఊరి నాట్ల వద్దకు తీసుకువెళ్లారు. పాఠశాల కరస్పాండెంట్ దారపెడ్డి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రైతులు దేశానికి ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలని అన్నారు. ప్రతి ఒక్కరూ రైతు పట్ల గౌరవభావం కలిగి ఉండాలని అన్నారు. ఒకసారి వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి. అవునా, ఫార్మింగ్ ఫార్మర్స్ అంటే ఎవరు? రైతులు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అంటే ఏంటో తెలుసా మనందరికి? పూర్తిగా తెలియదు కదా. అది తెలుసుకోవడం కోసమే వీళ్ళని అడగడం కోసం వచ్చాం ఇక్కడికి. అవునా, రైతులతో మాట్లాడితే మనకి వ్యవసాయం గురించి చెప్తారు కదా. అవునా, మనందరం రోజు రైస్ తింటున్నాం మనం ఇంట్లో. అవునా, అన్నం అది తింటున్నాం. అది ఎలా పండుద్ది? డైరెక్ట్గా నా మామిడి పళ్ళు ఈ కాసినట్టు చెట్లు గట్ట కావు కదా, దానికి ఎంత కష్టం ఉంటుంది అనేది మనకు తెలియాలి. అవునా,
ఆ కష్టం తెలియడం కోసమే ఇదిగో మన రైతులు అందరూ ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళందరినీ అడగడం కోసం వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తాం మనం, అక్కడ ప్లాంటింగ్ చేస్తాం మనం, అవునా? దాన్ని ఊడుపు అంటారు. అసలు ఆ ఊడుపుకి ముందు ఏం కావాలి, అర్థమైందా? చెప్పాలి, ముందుగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి అంటే దాంట్లో మనం పేటర్ స్పీడ్గా తీసుకొని దాంట్లో స్పీడ్గా ఉండేది అత్తమానం ముతక కాకట రెండు మూడు పంటలు అయిపోయిన ధాన్యాన్ని ఎక్కువకట స్పీడ్గా పార్లో మనకి కేజీ లెక్క ఇస్తారు. తీసుకొచ్చి మనం ఒక ఫౌండేషన్ని బీట స్వీట్ని ఫౌండేషన్ చేసుకొని ఫౌండేషన్ని మనం ఆకుమడి వేసుకున్నట్టయితే అది మనకి విత్తన శుద్ధి అయ్యి ఇచ్చి మంచి దిగుబడి ఇస్తాకే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ముందుగా దమ్ము చేసి దాన్ని అలికి అలికి అంటే పదులు చేసి దాన్ని వేరే విత్తనాలు చల్లినట్టయితే ఇది మనం ఒక 20-30 రోజుల లోపల మనం ఉంచినట్టయితే మంచి దిగుబడి వస్తాయి. ఈ మధ్య తప్పుగా మిషన్ ద్వారా బెంగాల్ వస్తుంటాం, కొద్దిగా 15-18 రోజుల్లో ఉడుపు చేస్తాం జరుగుతుంది. ఇదివరకు కూలీలు ఉడుతుంది, మన కూలీలు ఉడిచే పని అయితే 25-30 రోజుల లోపల మనం ఉంచుకోవచ్చు. ఈ దిగుబడి కూడా ఇదివరకు 40-45 రోజులు వచ్చేది. ఇప్పుడు తాడేపల్లిగూడెం మండలం కొండ్రపోలు గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దంటూ ఆ గ్రామస్తులు గురువారం పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, గ్రామ యువజన సంఘ సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కార్యాలయం వద్ద కొంత సమయం నినాదాలు చేశారు. అనంతరం కార్యదర్శి ఎం శ్రీనివాస్కు వింటి పత్రాన్ని అందజేశారు. తమ గ్రామం మున్సిపాలిటీలో విలీనం చేస్తే కార్యాలయానికి 5 కిలోమీటర్ల దూరం వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం వర్తించదని, తామంతా వ్యవసాయ కూలీలమేనని, పని లేని రోజుల్లో ఉపాధి పనుల ద్వారా పని దొరుకుతుందని కార్యదర్శికి ఇచ్చిన వింతి పత్రంలో వివరించారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఆర్ రామచంద్రయ్య, ఆర్ దుర్గా వెంకట సత్యనారాయణ, అడ్డాల పెద్దిరాజు, గ్రంథి ఉమా నాగశంకర్, ఆర్ రాజు, షేక్ అన్వర్తో పాటు పలువురు మహిళలు, యువకులు పాల్గొన్నారు. అందరూ అనండి. ఇప్పుడు ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవి మున్సిపాలిటీ కావడం వల్ల తాడేపల్లిగూడ మాకు దగ్గర కాదు, మధ్యలో NHPI ఉంది, ఎన్ని ఉన్నాయి, ఎన్ని దాటికి తాడేపల్లికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉన్నది. అదే కాకుండా ఈ ట్యాక్స్ భారం అనేది ఈ పనిలోకి వెళ్ళి వీళ్ళందరూ కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పన్నుల భారం అనేది మాకు పడితే కొండ్రపోల నుంచి వచ్చే ఆదాయం చెరువుల మీద అన్ని మాకు సరిపోతుందండి. ఈ తాడేపల్లిగూడ కావడం వల్ల చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏదో భూమి రేట్లు పెరుగుతాయి అని కొంతమంది నాయకులు ఏదో చెప్తున్నారు, కానీ చాలా అది ఆశాస్పదం, అది ఏమీ జరగదు. జరగకపోయినా సరే ఇది ఒక ఇదంతా కలిపేసి పక్కన చాలా పల్లెటూరులు దగ్గరగా ఉన్నా సరే కొండ్రపూలు అనే గ్రామాన్ని వాళ్ళ మీద కొన్నేసుకుని ఏదో చేసేయాలి, దీన్ని ఏదో అభివృద్ధి జరిగింది అన్నది, అభివృద్ధి జరగకుండా చేయాలని ఏదో మన ఎమ్మెల్యే గారు ఎంత పత్రం తాని కూడా ఇలా అన్నారంట. ఇది ఏమీ జరగదు. కానీ కొండ్రపూలలో చాలామంది తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు. ఇది జరిగి 28వ తారీఖు ఏదో సాక్షి పేపర్లో వచ్చింది. అప్పటి నుంచి ఏమో జీవో వచ్చేసింది, అది వచ్చింది. వరి సేద్యంలో KL-10 రకం సంచలనం రేపుతోంది. ఏకంగా కొన్ని గ్రామాలు ఈ రకాన్ని పండిస్తున్నాయంటే ఆశ్చర్యం కాక మానదు. దీనికి ప్రధాన కారణం ఎకరాకు 70 బస్తాల దిగుబడి రావడమే. ప్రస్తుతం స్వర్ణ 1,001-1,010 రకం వంగడాన్ని విత్తుతున్న రైతులకు 40 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తోంది. దీంతో వ్యవసాయమే దండగా మారింది. ఈ నేపథ్యంలో స్వర్ణ జాతి రకానికి చెందిన KL-10 రకం ఎకరాకు 70 బస్తాలు ఇస్తోంది. దీని బియ్యం కూడా సొన్న రకం కంటే కాస్త నాజుగ్గా ఉండడంతో వినియోగదారులు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులకు లాభాల పంట పండే KL రకాన్ని పండిస్తున్నామని ఆయా గ్రామాల రైతులు చిలకం రాంబాబు, కొరస కమ్మునేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది తాడేపల్లిగూడ మండలంలోని నీలాద్రిపురం, వెంకటామనగూడెం, వీరంపాలెం, పెంటపాడు మండలంలోని జట్లపాలెం, పరిమేళ గ్రామాల్లో రైతాంగం పెద్ద ఎత్తున నాట్లు వేస్తున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం ఇది ప్రైవేట్ హైబ్రిడ్ రకమని, మరో ఏడాది కూడా ఇదే విధానంలో పండితే అప్పుడు మాత్రమే రైతులకు దీన్ని సూచిస్తామని ADA మురళీకృష్ణ తెలిపారు. దీనిపై తమ శాఖ కూడా కసరత్తులు చేస్తోందని వివరించారు. మొత్తం SL-10 రకం పర్లేదండి, బాగుంటుంది. మనం పండించే విధానం అంటే 70 బస్తాల కెపాసిటీ వస్తుందండి. దానికి మందులు వచ్చాయి కాబట్టి కొట్టుకుంటాం, కంట్రోల్ అవుతుంది. సరిగ్గా చేసేవాళ్ళకి 70 బస్తాల దాకా అవ్వచ్చు. కెపాసిటీ 60-65 వరకు కూడా దిగుబడి వస్తుందండి. దాని గురించి మా ఊరంతా కూడా ఈ SL-10 వాడుతున్నారు. ఈ దాడులకి ఇదే రకం. గోదావరి జలాల నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని రైతు కార్యాచరణ సమితి గౌరవ అధ్యక్షులు ఎంవి సున్నారాజు అన్నారు. భీమవరం పట్టణంలో గురువారం సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాలకృష్ణరాజు అధ్యక్షున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గోదావరిపై నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువ దిగువన 9 రిజర్వాయర్ నిర్మిస్తే నీటి నిల్వలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న రిజర్వాయర్ వల్ల ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడి డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి నీటి సమస్యను తీసుకువెళ్లి వింతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి కె కమలాకర్ శర్మ, సమితి సభ్యులు దండు లక్ష్మీపతిరాజు, ఆదిత్య కృష్ణంరాజు, ఒడ్డు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కడుతున్నారు, దానివల్ల ఏమవుతుందంటే ముందు ముందు మనకి గోదావరి నీరు పూర్తిగా మన కావలసిన నీరు వచ్చే అవకాశం కనిపించట్లేదు. అందుచేత మన ఇంజనీరింగ్ నిపుణులు, ఈ సాగునీటి నిపుణులు, మన ప్రాజెక్టుల్లో పనిచేసే నిపుణులు ఏం చెబుతున్నారంటే మనకి భవిష్యత్తులో మనకు కావలసిన నీటి కొరతను తీర్చుకోవాలనుకుంటే ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మనం ఈ ఈ వరద టైంలో మనం ఆ నీటిని, వరద నీటిని మనం నిల్వ చేసుకోవటం కోసంగా మనం అక్కడక్కడ ఎక్కడ అనువైతే అక్కడల్లా ఒక రిజర్వాయర్ కట్టుకోవాలి. దానికి అనువుగా మేము పరిశోధన చేశాం. పోలవరం కుడికాలం మీద 4 రిజర్వాయర్లు, అలాగే ఎడంకాలం మీద 4 రిజర్వాయర్లు, సీలేరు మీద ఒక రిజర్వాయర్ కడితే సుమారుగా 150-160 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి వీలవుతుందని మన నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు మేము ఏం ఆకాంక్షిస్తున్నామంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి దిగున్న డౌన్ స్ట్రీమ్లో కృష్ణానది మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే 3 బ్యారేజీలు కట్టడానికి అప్రూవల్ ఇచ్చారు. అలాగే మనకు కూడా ధవళేశ్వరం దగ్గర ఉన్న గోదావరికి డౌన్ స్ట్రీమ్లో 3 పాయల మీద 3 బ్యారేజీలు కట్టుకుంటే నీరు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మేము ఆకాంక్షిస్తున్నాం. పాడి పశువుల రైతును ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. గురువారం భీమవరంలో తన కార్యాలయం ప్రాంగణంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి గొర్రెలకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకలు, గొర్రెల్లో సంభవిస్తున్న వ్యాధుల నివారణకు ప్రభుత్వం నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆరంభించిందని అన్నారు. ఈ నెల 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం డివిజన్ సహాయ సంచాలకులు ఎస్టీజీ సత్యగోవింద్, వైద్యులు ఆర్ పొట్టలింగరాజు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిధిని పెంచుతూ ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గొర్రెలకు సంబంధించి కానీ పాడి పశువులకు సంబంధించి కానీ ఏదైతే వాటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి నష్టం కలగకుండా, అలాగే ఈ పాడి పరిశ్రమ అభివృద్ధికి కానీ లేక గొర్రెల పెంపకం ద్వారా దానికి సంబంధించిన కులవృత్తిగా చేసుకున్న వారు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా, భరోసా కల్పించే విధంగా, ఆర్థిక నష్టం కలగకుండా ఉండే విధంగా మరి ఇంచుమించుగా 1 సంవత్సరంలో కుటుంబానికి 120,000 వరకు, అంటే ఒక 3 గొర్రెలు కానీ ఏదన్నా పాడి మేకలు కానీ పాడి పశువులు కానీ చనిపోయినప్పుడు టోటల్ ఓవరాల్గా రాష్ట్రవ్యాప్తంగా యూనిట్గా తీసుకుని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేటట్లుగా మరి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే దీంట్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కూడా కార్యక్రమం చేపట్టి కాలమండలం పెదామిరం గ్రామంలో వేచేసి ఉన్న జైన్ దేవాలయాన్ని గురువారం భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, రాజేంద్ర, సురేశ్వర గురు సప్తమి సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు గ్రంథి శ్రీనివాస్కు స్వాగతం పలికి జైన్ సంప్రదాయంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పెదమిరంలో మరి జైన్ దేవాలయం ఇంకా చాలా ప్రసిద్ధి చెందింది. దేశవ్యాప్తంగా ఇక్కడికి జైన్లందరూ కూడా ఇక్కడికి వచ్చి దేవాలయాన్ని సందర్శించడం మనందరికీ కూడా తెలిసింది. ఈ రకంగా దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందడానికి జైన్ దేవాలయం కూడా కారణం. ముఖ్యంగా
జైన్లు అందరూ కూడా, అలాగే మన భీమవరం మార్వాడీస్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆర్థిక సహాయం చేసి ఒక అద్భుతమైన పాలరాజు కట్టడాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ లభ్యమైన విగ్రహాన్ని ఈ ప్రాంతంలో లభ్యమైన విగ్రహాన్ని ఈ ప్రాంతంలోనే ప్రతిష్ఠించి దేవాలయం కట్టాలని ఈ గ్రామ ప్రజలు కానీ ఇక్కడ భీమవరంలో ఉన్న జైలు కానీ అందరూ కూడా సంకల్పించి ఒక అద్భుతమైన కట్టడాన్ని దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది ముఖ్యంగా నేను మాత్రం ఉభయ రాష్ట్రాల ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇటువంటి దేవాలయం అద్భుతమైన దేవాలయం నేను ఎక్కడ కూడా చూడలేదు. ఇక్కడికి వస్తే ఎంతో ప్రశాంతంగా మనసు ఎంతో నిశ్చలంగా ఒక భక్తిభావం ఆధ్యాత్మిక భావంతో మనసు పూర్తిగా నిండిపోయి ఒక రకమైన భావోద్వేగానికి గురవడం జరుగుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముమ్మిడివరంలో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా బీజేపీ వారు 250 మీటర్ల జాతీయ జెండాతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు చాలు. అబ్రహాం లింకన్. ఈ వార్తంతో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.